మన రక్షకుడును ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఉండరాజవరం క్రీస్తు సంఘం వారు సమర్పిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ప్రియదార మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ యొక్క స్పందన మాకు తెలియచేయండి. అలాగే మీరు ఏ మందిరానికి వెళ్ళకోకుండా ఉన్నట్లయితే మా మందిరానికి ఒకసారి మీరు రండి, ఆరాధనలో పాల్గొనాలని మీకు మనవి చేస్తున్నాం. అలాగే అనేక మందికి సువార్త అందించాలి, వ్యక్తిగతంగా అందించలేకపోయినా టీవీ మాధ్యమం ద్వారా సువార్త అందించాలని ఒక ఆలోచన కలిగి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ప్రభు చిత్తమైతే నిరంతరం కూడా కొనసాగడానికి మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవము కలిగిన మా పరలోకి తండ్రి, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు. నీ కృప చేత ప్రేమ చేత ఈ యొక్క సమయంలో మా ప్రభా నీ బిడ్డలకు కావలసిన వర్తమానం మీరు దయచేయండి. మీరే మాట్లాడండి ప్రభా, నీ వాక్యమనే జీవాహారాన్ని మందరికి కూడా పంచిపెట్టమని నజరేయుడైన యేసునామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నా మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మోషేతోటి దేవుడు ఏమంటున్నాడంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడునని చెప్తున్నా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆయన నాకు దేవుడని చెప్పడంలో ప్రత్యేకత లేదు, కానీ దేవుడే నేను వారికి దేవుడినని చెప్పడంలో ఒక ప్రత్యేకతను మనం చూస్తాం. కారణం ఏంటంటే, ఒక వ్యక్తిని గురించి దేవుడు అంత గొప్ప సాక్ష్యం చెప్పాడంటే ఆ వ్యక్తిలో కొన్ని ప్రత్యేకతలు దేవుడు గమనించాడని మనం నేర్చుకోవాలి. నేను అబ్రహాము దేవుడని అంటున్నాడు. ఆ మాట చెప్పడానికి అబ్రహాములో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటంటే, అబ్రహాము దేవుని మాటకు లోబడి దేవుడు చూపించబోయే దేశానికి ప్రయాణమయ్యాడు. అబ్రహాము ప్రార్థనాపరుడు. ఆ ప్రార్థనా జీవితం ప్రియులారా, తన తరములో, తన తర్వాత ఉండే తరముల వారికి, తన ఇంటిలో పనిచేసే దాసులకు కూడా ఆ ప్రార్థించే అలవాటును కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మాడు. వాక్యం ఏం చెప్తుందంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము ప్రియులారా, తన ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వడంలో మనందరికీ ఒక మాదిరిగా ఉన్నాడు. అబ్రహాము ప్రియులరా, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఉంది అతనికి. సుదొమ గొమొర్రా పట్టణస్తులు మీదికి దేవుని ఉగ్రత వస్తున్నప్పుడు ఆ పట్టణస్తులను రక్షించడానికి దేవుని దగ్గర విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తాం. అబ్రహాము దేవుడు ఏమైతే అడిగాడో, ఏమైతే అడిగాడో అది దేవునికి సంకోచం లేకుండా సంతోషంగా ఆనందంగా ఇవ్వడానికి అబ్రహాము సిద్ధపడ్డాడు. వాక్యం ఏం చెప్తుందంటే, ఆది కారణం 22 అధ్యాయంలో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. దేవుడు పరిశోధించేవాడు, సాతాను శోధించేవాడు. సాతాను పెట్టిన శోధను మనం జయించగలిగితే వాక్యం ఏం చెప్తుందంటే, జీవ కిరీటాన్ని పొందుతాం. సాతాను పెట్టిన శోధనలు మనం జయించకుండా ఉన్నట్లయితే దేవుని యొక్క శాపం, ఉగ్రత మన మీదకి వస్తుందని మనం మర్చిపోకూడదు. ప్రియులరా, దేవుడు అబ్రహామును పరిశోధించాడు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా
నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని నేను చూపించబోవు పర్వతము మీద దహన బలిగా అర్పించుమని. 22:1-2 దేవుడు అబ్రహామును పరిశోధించి పరీక్షించాడు. అబ్రహామును దేవుడు 3 విషయాల్లో పరిశోధించాడు. మొదటగా దేవుడు అబ్రహామును, నేను అడిగింది అబ్రహాం ఇస్తాడా లేదా అనేది ఒక విషయం. అబ్రహాముకి ఎంత విశ్వాసం ఉందో పరీక్షించడానికి విశ్వాసానికి పరీక్ష పెట్టారు. 2. మూడోది ఏంటంటే, అబ్రహాము తన కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాడా, కుమారుని ఇచ్చిన నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడా అనేది, ఈ 3 విషయాలు కలిపి దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ప్రియులరా, దేవుడు అడిగింది అబ్రహాము వెంటనే ఇవ్వడానికి వెనుకాడలేదు, సంకోచించలేదు, ఆలస్యం చేయలేదు. గమనించండి, ఒకవేళ రాత్రిపూట దేవుడు మాట్లాడాడేమో అబ్రహాంతోటి. వాక్యం చెప్తుందంటే 22:3 తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి. దేవునికి తన కుమారుని బలి ఇవ్వడానికి చాలా ఆతృత, చాలా కంగారుగా ఉంటున్నాడు అబ్రహాం. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు మోరియా దేశానికి వెళ్ళి మోరియా పర్వతం మీద నా కుమారుని బలి ఇస్తానని చెప్పి తెల్లవారే వరకు కూడా మరి ఆ రాత్రి నిద్రపోని పరిస్థితిని మనం చూస్తాం. దేవుడు అడిగింది వెంటనే ఇచ్చేయాలి, ఏమాత్రం కూడా ఆలస్యం చేయకూడదని అబ్రహాముకున్నటువంటి ఆలోచన. ప్రియులరా, దేవుడు అడిగింది ఏమీ ఆలస్యం చేయలేదు. తన కుమారుని బలి ఇవ్వడంలో అబ్రహాముకి 2 రకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఒకటి, తన వైపు నుండి ఆలోచించాడు. 2 ఏంటంటే, దేవుని వైపు నుండి ఆలోచించాడు. తన కుమారుని బలి ఇవ్వడంలో అబ్రహాము తన వైపు నుండి ఆలోచించాడు, దేవుని వైపు నుండి కూడా ఆలోచించాడు. తన వైపు నుండి ఏమీ ఆలోచించాడంటే, ప్రియులరా, దేవుడు అడిగింది ఏదో ధనం ఇమ్మనలేదు, ఆస్తి ఇమ్మనలేదు, పొలం ఇమ్మనలేదు. దేవుడు అడిగింది చాలా అసాధారణమైనటువంటిది. అసాధారణమైనటువంటిది దేవుడు అడిగాడు. తన మనస్సును మరి అణుచుకొని దేవుని మీద ఒకవేళ కోపం ఆవేశం ఉంటే తన దుఃఖానంతా కూడా మృంగి ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ ప్రియులరా, అదే విషయం దేవుడు మనల్ని అడిగితే మనం చాలా ఏడుస్తాం. కానీ దేవుడు అబ్రహాముని ఏమో అడిగాడంటే, అసాధారణమైనది నరబలి, నీ కుమారుని నాకు బలిగా ఇమ్మని దేవుడు అబ్రహాముని అడిగాడు. అబ్రహాము వైపు నుంచి ఆలోచన చేసినట్లయితే, అబ్రహాము దేవునికి ఇవ్వడంలో సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తపరిచాడు. చాలా ఆతృతతో ఎప్పుడు ఇద్దామా, ఎప్పుడు బలిగా ఇద్దామని ఆలోచన కలిగి ఉన్నాడు. అబ్రహాముకున్నటువంటి ఆలోచన ఏంటంటే, ఈరోజు నేను ఏమైతే కలిగి ఉన్నాను, ఈరోజు నేను కలిగి ఉన్న ఆస్తి, ఐశ్వర్యము, ధనము, పిల్లలు, కుటుంబము, ఇవన్నీ కూడా నేను కలిగి ఉన్నాను, ఇదంతా కూడా దేవుడిచ్చిందే, నేనేమైతే కలిగి ఉన్నా దేవుడిచ్చింది కనుక తిరిగి దేవునికి అడిగినప్పుడు దేవునికి ఇచ్చేయడంలో ఏమాత్రం కూడా సందేహపడనక్కర్లేదని అబ్రహాము ఆలోచించాడు. ప్రియులరా, లేక దేవుడు నాకు వృద్ధాప్యంలో కుమారునిచ్చాడు, మళ్ళా కుమారుని దేవుడు అడుగుతున్నాడు. ఇది నా కష్టం కాదు, నా స్వార్జితం కాదు, ఇది నేను కష్టపడి సంపాదించిన కుమారుడు కాదు, వీడు దేవుడిచ్చిన కుమారుడు, ఇది దేవుని బహుమానము. దేవుడిచ్చిన బహుమానాన్ని మళ్ళా దేవునికి ఇవ్వడంలో ఏమాత్రం కూడా సంకోచించకూడదని, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుంటున్నాడు. ఇదే అబ్రహాము యొక్క ఆలోచన. చాలా సంతోషంతో దేవుడిచ్చి కుమారునిచ్చినందువల్ల కలిగే సంతోషం కొంతకాలమైనప్పుడు కూడా, దేవుడు మళ్ళా తీసుకుంటున్నప్పుడు అబ్రహాము ఏమాత్రం కూడా వెనుకాడలేదు. ప్రియులరా,
దేవునికి ఇచ్చి దేవునికి ఇచ్చి నష్టపోయిన వారు లేరు. దేవునికి ఇవ్వకోకుండా ఆశీర్వదించబడిన వారు కూడా లేరు. దేవుడు అడిగాడు, ఇచ్చేయాలి దేవునికి అనే ఆలోచన. ఇది అబ్రహాము వైపు నుండి ఉన్న ఆలోచన. అబ్రహాము దేవుని వైపు నుండి కూడా ఆలోచించారు. అబ్రహాముకి దేవుడు ప్రియులరా, సంతానం లేకముందు, ఇస్సాకు కలకముందు దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చారు. ఆదికాండం 17:4 నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగ చేస్తాను. పిల్లలు లేనప్పుడు నీకు మరి అనేక జనాలకు నువ్వు తండ్రి అవుతావు. 13:16 భూమి మీద దేవుడు అబ్రహామును చూసి, నీ సంతానమును భూమి మీద ఉండు రేణువుల వలె విస్తరింప చేస్తాను అన్నాడు. మీ సంతానాన్ని భూమి మీద ఉండే రేణువులే చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చారు. ఇంకా ఇంకో వాగ్దానం ఇచ్చారు. 12:12 ఇస్సాకు వలనైనది నీ సంతానం, నీ కడుపున పుట్టిన బిడ్డ ఇస్సాకు వలననేది నీ సంతానం కానీ ఇష్మాయేలు వలన కలిగింది నీ సంతానం కాదని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అబ్రహాం అన్నాడు, నాకు పిల్లలు ఇవ్వలేదు నువ్వు, మరి నా ఇంటిలో ఉన్నటువంటి ఎలియాజరే వారసుడు అవుతాడేమో అని దేవునితో అన్నప్పుడు, అతడు కూడా నీకు వారసుడు కాడు, అతని సంతానం కూడా నీ సంతానం కాదని దేవుడు చెప్పాడు. ప్రియులరా, అబ్రహాముకే వాగ్దానం ఇవ్వడం లేదు కానీ షారాక్ కూడా విషయంలో కూడా మరి అబ్రహాము దేవుడు వాగ్దానము చేశాడు. ఆమె అనేక జన్మలకు తల్లి అవుతుందంటున్నా. అలాగే షారా దాసి అనేటువంటి హాగరు ద్వారా కూడా అబ్రహాము ఒక కుర్రాన్ని కలిగి ఉన్నాడు, ఇష్మాయేలు. ప్రియుల, ఇష్మాయేలు వలన కూడా నీ సంతానం కాదన్నాడు. నీ కడుపున పుట్టినటువంటి బిడ్డ, షారా గర్భములో నుంచి వచ్చిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వాడే నీ సంతానమని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక ఈ వాగ్దానాలన్నీ కూడా, దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడాలి. ఎప్పుడు నెరవేర్చబడతాయంటే ఇస్సాకు బ్రతికి ఉన్నప్పుడే కనుక ఒకవేళ ఇస్సాకు చనిపోతే, ఇస్సాకుని నేను బలిగా ఇచ్చేస్తే దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేరే అవకాశమే లేదు. దేవుడు అబద్ధికుడు అవుతాడు, మాట ఇచ్చి నెరవేర్చలేని దేవుడు అవుతాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక, ఆయన వాగ్దానాన్ని నిలబెట్టుకునే దేవుడు కనుక, ప్రియులరా, అబ్రహాము దేవుని వైపు నుండి ఆలోచించి, ప్రభువా నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు కదా, ఇస్సాకు వల్లనే నీ సంతానం అన్నావు కదా, మరి బలి ఇచ్చేస్తే, ఇస్సాకును బలి ఇస్తే మరి నేను నీ వాగ్దానం ఏమవుతుందని దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ప్రియులరా, దేవుడు అబ్రహాముని పరిశోధిస్తున్నాడు. అబ్రహాము దేవునికి మళ్ళీ పరీక్ష పెడుతున్నాడు. గమనించండి, అబ్రహాముకున్న విశ్వాసం ఏంటంటే దేవుని వాగ్దానం నెరవేరాలి, మరో ప్రక్క దేవుడిచ్చిన అడిగిన దాన్ని దేవునికి ఇవ్వాలి. నేను దేవుడు అడిగింది నేను ఇస్తాను, దేవుడు నా పట్ల చేసిన వాగ్దానం నెరవేరాలి. ఈ రెండు కూడా జరగాలనే ఉద్దేశంతో అబ్రహాముకున్న విశ్వాసం ఏంటంటే, ప్రియులరా, హెబ్రీ పత్రిక 11:17 మనం చదివితే, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను, ఎవడు ఆ వాగ్దానము సంతోషం తంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడునని ఎవనితో చెప్పబడెను, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై. అబ్రహాముకి ఎంత విశ్వాసం అంటే, నా కుమారుని బలిగా ఇచ్చేస్తాను, దాంట్లో ఏమీ అనుమానం లేదు. నా కుమారుని బలి ఇచ్చేసిన తర్వాత
దేవుని వాగ్దానము నెరవేరాలంటే నా కుమారుడు మరలా తిరిగి బ్రతకాలి. ఆ మోరియా పర్వతం మీద అబ్రహాము గొప్ప అద్భుతాన్ని చూడడానికి పైకి వెళ్తున్నాడు. చనిపోయిన కుమారుని దేవుడు ఏ విధంగా బ్రతికిస్తాడో ఆ అద్భుతం చూడడానికి అబ్రహాము మోరియా పర్వతం మీదకి వెళ్తున్నాడు. దేవుని వాగ్దానము నా పట్ల నెరవేరాలి, అనేక జన్మలకు తండ్రిగా చేస్తానన్న దేవుడు, ఆకాశ నక్షత్రాలు వలె సముద్ర తీరమంది ఇసుకరేనే వాళ్ళే నీ సంతానాన్ని చేస్తున్నటువంటి దేవుని వాగ్దానం ఇస్సాకు చనిపోతే ఎలా నెరవేరుతుంది? కనుక ఇస్సాకును బలిస్తాను, కానీ ఇస్సాకును దేవుడు మరలా బ్రతికిస్తాడని గొప్ప విశ్వాసంతో అబ్రహాము ఈ దేవుని అద్భుతం చూడడానికి మోరియా పర్వతం మీదకి విమృతత్తుల్యమైనటువంటి నా కుమారుణ్ణి దేవుడు మళ్ళా బ్రతికిస్తాడు, దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడని విశ్వాసంతో ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఒకవేళ దేవుడు ఇస్సాకును బ్రతికించకపోతే దేవుని వాగ్దానం నెరవేరదు, దేవుడు అబద్ధికుడవుతాడు. దేవుడు అబద్ధికుడవుతాడు, నెరవేర్చని దేవుడు అవుతాడు. కనుక దేవుని నామానికి అవమానం కలగకుండా ఉండడానికి అబ్రహాము దేవుడు చేసే మృతులను సహితము లేపుటకు ఆయన సమర్థుడని అబ్రహాము ఎంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక అబ్రహాము ఈ మాట పలకముందే, ఇటువంటి విశ్వాసం లేకముందే ప్రియులరా, అబ్రహాము ప్రియులరా ఏమంటాడంటే 22:5 మరి తెల్లవారింది, తెల్లవారిన తర్వాత కట్టెలు చీల్చాడు, మరి గాడిద మీద వేశారు, జతగా ఇద్దరు పనివాళ్ళని తీసుకుని వెళ్ళి ఆ మోరియా దేశానికి మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు మోరియా పర్వతం మీద బలి ఇవ్వాలి. గమనించండి, అబ్రహాం అంటున్నాడు ఆ పనివాళ్ళతోటి 22:5 అబ్రహాము తన పనివారితో, మీరు ఈ గాడిదతో ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదాము అన్నాడు. పర్వతం మీదకి ఇద్దరు వెళ్తున్నారు, తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్తున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్తున్నప్పుడు బలిగా కుమారుడు అర్పించబడాలి, బలిగా కుమారుడు అర్పించబడాలి, కానీ మిగిలింది ఒక్కలే అవుతారు, తండ్రే మిగులుతాడు. కానీ అబ్రహాంకున్న విశ్వాసం ఏంటంటే నా కుమారుని మళ్ళా దేవుడు బ్రతికిస్తాడు, నా పట్ల దేవుని చేసిన వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు. మళ్ళా ఇద్దరం పైకి వెళ్ళాము, మళ్ళా ఇద్దరు తిరిగి వస్తామనే గొప్ప విశ్వాసము అబ్రహాముకి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి, ఇద్దరు పైకి వెళ్తున్నారు, ఇద్దరిలో కుమారుడు బలైపోవాలి, మిగిలింది తండ్రి ఒక్కడే, తండ్రి ఒక్కడే క్రిందికి రావాలి. కానీ అబ్రహాం ఏమంటున్నాడు తెలిసిన, దేవునికి మొక్కి మీ యొద్దకు వచ్చేదాము, వచ్చేదాను అంటలేదు, వచ్చేదాము. ఇద్దరు ఎంతమంది అయితే వెళ్ళారు అంతమంది కూడా తిరిగి ప్రియులరా, అటువంటి విశ్వాసం అనుకుంటుందా? మృతతుల్యమైన వాణిని బ్రతికించడానికి అబ్రహాంకున్న విశ్వాసం ఏంటంటే మృతతుల్యమైనటువంటి శారా గర్భములో నుండి, మృతతుల్యమైనటువంటి శారా గర్భములో నుండి ఒక జీవాన్ని ఇచ్చి ఒక కుమారుని ఇచ్చినటువంటి దేవునికి అసాధ్యమైనటువంటి కార్యం దేవుడు చేశాడే. అలాగే మృతతుల్యమైనటువంటి నా కుమారుణ్ణి కూడా దేవుడు బ్రతికించి తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. నెరవేర్చకపోతే దేవుడు అబద్ధికుడవుతాడు. దేవుడు నమ్మదగిన వాడిగా ఉంటాడని అబ్రహాము ఎంచి అబ్రహాము చాలా సంతోషంతో ఆనందంతో ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు దేవునికి బలిగా ఇద్దామని అబ్రహాము సంతోషించి దేవుడు అడిగింది ఇచ్చినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. గమనించండి, దేవుని వాగ్దానము నెరవేరాలంటే, అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరాలంటే ఇస్సాకు సజీవుడిగా ఉండాలి. సజీవుడిగా లేకపోతే కారణం ఏంటంటే ఇస్మాయిల్ ఉన్నాడు,
ఎలియాజరు కూడా ఉన్నాడు. వారి వాళ్ళ సంతానం నీ సంతానం అంత అనలేదు దేవుడు. పేరు పెట్టి ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడుతుంది, నీ కడుపున పుట్టిన బిడ్డ నీ సంతానం అని దేవుడు చెప్పాడు. కనుక ప్రత్యేకించి దేవుడు ఇస్సాకుని ఏర్పాటు చేసుకుని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పినప్పుడు మరి ఇస్సాకును బలి ఇచ్చేస్తే, ప్రియులరా, దేవుడు అబద్ధికుడు అవుతాడు. కనుక అబ్రహాము దేవుని పట్ల గొప్ప నిరీక్షణ, గొప్ప విశ్వాసం, బలమైనటువంటి విశ్వాసం కలిగి మోరియా పర్వతం మీద నా కుమారుని బ్రతికించే ఆ దృశ్యాన్ని, అపూర్వమైనటువంటి అసాధారణమైన దృశ్యాన్ని నేను చూడాలి అని ఆశతోటి ఆతృతతోటి మోరియా పర్వతం మీదకి ఇద్దరు కూడా వెళ్ళే వెళ్ళకముందే చెప్పాడు అబ్రహాం. ఏం చెప్పాడంటే, అయ్యా మేము మొక్కి మరలా మేము క్రిందికి వస్తాం, మరలా మేమిద్దరం వస్తాం, ఎంతమంది అయితే వెళ్ళాము అంతమంది మరలా తిరిగి వస్తామని గొప్ప నిరీక్షణ కలిగి విశ్వాసంతో అబ్రహాము చెప్పినట్లుగా మనం చూస్తాం. అంచేత దేవుడు అంటున్నాడు, నేను అబ్రహాము దేవుడిని. అబ్రహాములో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, దేవుడు ఏదైతే అడిగాడో, దేవుడు ఏదైతే ఇమ్మని చెప్పాడో, ఏదైతే బలిగా ఇమ్మని చెప్పాడో, అది వెనుక ఇవ్వడానికి వెనుకాడలేదు, ఆలస్యం చేయలేదు, వాయిదా వేయలేదు. ఏవేవో కారణాలు దేవునికి తెల్ల ఎప్పుడు తెల్లవారుతుందా దేవునికి ఎప్పుడు ఇస్తాననే ఆలోచనే తప్ప మరి షారాకు చెప్పాడో లేదో మనకు తెలియదు. దేవుడు అడిగాడు అని చెప్పి ఉండొచ్చు. బహుశా నా ఉద్దేశం చెప్పి ఉండొచ్చు. షారా కూడా ఏమంటుందంటే, దేవుడిచ్చాడు కదా, దేవుడిచ్చాడు మళ్ళీ దేవుడు తీసేసుకుంటున్నాడు, అది మన సొత్తు కాదు కదా, మనం కష్టపడి సంపాదించింది కాదు కదా అని ఉంటుందేమో షారా. ఒక ప్రక్క తల్లి పుత్రశోకం కలుగుతుంది, పుత్రశోకం తల్లికి కలిగినప్పటికి కూడా ఎవరు అడిగాడు, మనుషులు అడగలేదు కదా. మనుషులు అడిగితే మనుషులకి ఇస్తే అది వేరే విధంగా ఉంటుంది, కానీ దేవుడే మనకిచ్చాడు, అడగకోకుండానే దేవుడు మనకిచ్చాడు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. మనం సంతోషిద్దాం, కుమారుడు ఉన్నప్పుడు మనం సంతోషించాం కొంతకాలం, 12 సంవత్సరాలు కుమారుని ఆనందాన్ని మనం పొందాం. నువ్వు గుడ్రాలని నెపం పోయింది నీకు, ఆ సంతోషాన్ని అనుభవించి సంతోషం చాలే. ఇంకా దేవుడు అడిగినప్పుడు ఇచ్చేద్దామని చెప్పి షారా కూడా చెప్పిందేమో. ప్రియులరా, దేవునికి ఇవ్వడంలో భార్యాభర్తలిద్దరు కూడా ఒకరికొకరు సమకూర్చుకున్నారు. దేవునికి ఇవ్వడంలో భార్యాభర్తలు వేరైపోయారు, అభిప్రాయాలు వేరైపోయి అననీయ సప్పీరాలు. దేవునికి ఇవ్వడంలో ఇద్దరు కూడా ఏకీభవించి కొంత దాచుకొని కొంత దేవునికి ఇచ్చారు. కనుక వారిద్దరు కూడా ఒకే దినాన్ని చనిపోయారు. దేవునికి ఇవ్వడంలో అబ్రహాము షారాలిద్దరు కూడా ఏకీభవించి ఏక మనసుతోటి దేవునికి బలిగా ఇచ్చేద్దామని సమర్పణ చేసుకున్నారు. కనుక ఈనాటి వరకు కూడా అబ్రహాము సంతానం మన మధ్యలో నివసిస్తుంది. దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాడు. కనుక ప్రియులరా, దేవుడు అబ్రహాము విషయంలో ఏమంటాడంటే, నేను అబ్రహాము దేవుడను. కనుక ఈ ఆదికాండం 2 అధ్యాయంలో విశ్వాసంతో కూడిన త్యాగమన్న ఈ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, దేవుడు అబ్రహామును పరిశోధించాడు, అబ్రహాము దేవుడు దేవుణ్ణి పరిశోధించాడు. కనుక ఈ గొడవలన్నీ ఎందుకని చెప్పి మళ్ళా ఇస్సాకును బలిస్తే చనిపోయి మళ్ళీ బ్రతికించడం ఎందుకని దేవుడు అనుకున్నాడేమో. దేవునికి భయపడి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించి ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకువెళ్ళిన తర్వాత కత్తి ఎత్తినప్పుడు, ప్రియులరా, అబ్రహామా ఆగని దేవుడు చెప్పినప్పుడు, నీ కుమారుడి మీద కత్తి పడనివ్వద్దు అని చెప్పి ఆ పొదల్లో చిక్కుకున్నటువంటి పొట్టేళ్ళతోటి ఆ బలి ఇమ్మని దేవుడు చెప్పాడు. గనుక ఇస్సాకుకు బదులుగా పొట్టేలు అక్కడ అర్పించబడి మళ్ళీ అబ్రహాము ఇస్సాకు ఇద్దరు కూడా
క్రిందికి వచ్చినట్లుగా మనం చూస్తాం. గనుక ఈ వాక్యం వింటున్న మనము కూడా దీవాళ్ళు మనం ఏమైతే కలిగి ఉన్నామో, ఏదైతే మనం కలిగి ఉన్నామో అదంతా దేవుడిచ్చిందే. దేవుడు ఇవ్వకపోతే మనం సంపాదించుకోలేం. కానీ దేవుడు మనల్ని ఏమైతే అడుగుతాడో, ఏదైతే ఇమ్మని అడుగుతున్నాడో దేవునికి ఇచ్చేద్దాం. మనం సంతోషంతో ఆనందంతో దేవునికి ఇద్దాం. దేవునికి ఇచ్చి నష్టపోయిన వాళ్ళు లేరు. దేవునికి ఇచ్చి నష్టపోయిన వాళ్ళు లేరు. దేవునికి ఒక్కకుండా ఆశీర్వదించబడిన వారు కూడా లేరు. కనుక ప్రియులారా, అబ్రహామును బట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నేను అబ్రహాముకు దేవుడు. ఈ కారణాలన్నిటిని బట్టి నేను అబ్రహాముకు దేవుడు. నేను అడిగింది ఇదే అబ్రహాం ఇచ్చాడు కనుక నేను అబ్రహాముకు దేవుడు. అబ్రహాం నేను నాకు దేవుడు అని దేవుడు అబ్రహాం చెప్పడం కాదు, కానీ ఆయన నాకు దేవుడు అని అబ్రహాం చెప్పడంలో విశేషం లేదు. కానీ నేను అబ్రహాముకి దేవుడు అని చెప్పడంలో చాలా ప్రత్యేకతను మనం గమనిస్తాం. కనుక ప్రియులరా, నీ నిన్ను బట్టి నన్ను బట్టి అటువంటి సాక్ష్యం మనం పొందగలిగొల్లా. మరి అబ్రహాము వలె దేవుడు వెళ్ళమావు, దేవుడు వాగ్దానం చేసిన దేశానికి మనం వెళ్ళాలి, ప్రార్థనా పరులుగా ఉండాలి. ప్రియులరా, దేవుని మాటను మనం నమ్మాలి. ఆతిథ్యం ఇవ్వడంలో అబ్రహాము వలె మనం మాదిరిగా మనం జీవించాలి. మరి విశేషంగా నశించిపోతున్న ఆత్మల పట్ల మనం భారము కలిగి ఉండాలి. మన చుట్టూ ఎంతోమంది నశించిపోతున్నారు, వారందరి కోసం కూడా మనం భారము కలిగి ప్రార్థించాలి. గనుక ఈ మాటలన్నిటిని బట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నేను అబ్రహాముకు దేవుడు. ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన మా పర్లోకి తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామని స్తోత్రాలు. నీ కృప చేత ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు, నీకు వందనాలు స్తోత్రాలు. విత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యానికి మీరు నీరు కట్టండి, పలింపు చేయండి. విన్నవారికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయండి. వాక్యం విన్న వారందరిలో కూడా నీ కార్యాలు జరిగింది. అబ్రహాములాగా విశ్వాసం కలిగి అబ్రహాము వలె మా ప్రభు మీరు అడిగింది ఇవ్వడానికి మేము కూడా అటువంటి మనసు కలిగి ఉండడానికి సహాయం చేయండి. వాక్యం వింటున్న వారందరినీ మీరు దీవించండి. వారు ఆత్మీయంగా వారు బలపడడానికి, విశ్వాసములో బలపడడానికి సహాయం చేయండి. వారికి ఉన్నది ప్రేమించకుండా ఎవరైతే అది ఇచ్చారో ఆ దేవుడు అయిన నిన్ను ఎక్కువగా ప్రేమించేవారిగా చేయండి. దేవునికి భయపడేవారిగా చేయండి. నీకు వందనాలు స్తోత్రాలు. ఎవరైనా బలహీనులుగా ఉన్నప్పుడు వారిని మీరు బలహీనత నుంచి విడుదల దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్నవారికి విశాలత దయచేయండి. చీకటిలో ఉన్న వారికి వెలుగును దయచేయండి. ఆర్థికపరమైన ఇబ్బందులు, మరి ఇదిగోనైనా కోర్టు సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో నడిపించండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ప్రభువా, మరి వివాహం కాని బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. వారందరి పట్ల నీ కృప చూపించండి. వివాహమయ్యి గర్భఫలాలు లేని వారి కోసం ప్రార్థిస్తున్నాం. వారి పట్ల నూతన కార్యాలు జరిగించండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నీ చిత్తమైతే మేమందరం కూడా మరేసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.